హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీరు అడిగిన క్వశ్చన్స్లో కొన్నిటికి ఆన్సర్స్ ఇవ్వబోతున్నాను. బట్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే పక్కన ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. క్వశ్చన్ని స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఇమేజిన్ చూడండి. యానిమల్స్కి పీరియడ్స్ వస్తాయా అని తమిళనాడులో పెట్టిన మాట నిజమే. ఆ క్వశ్చన్ అదే వీడియోలో ఉన్న మాట కూడా నిజమే. కానీ ఇలాంటి వాళ్ళు వీడియోని పూర్తిగా చూడకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. దీని తర్వాత చాలా కన్వర్జేషనే జరిగింది. నేను ఆ వీడియో ఎగ్జాక్ట్ టైమింగ్ పెట్టాక ఆ కామెంట్ని డిలీట్ చేసేసాడు. నేను ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను, థంబ్నెయిల్లో ఉన్న క్వశ్చన్ పక్కా వీడియోలో ఉంటుంది. ఇంకొకటి, మీలాంటి వాళ్ళు వీడియో చూడకపోయినా పర్లేదు, కానీ నా వీడియోలో వ్యూస్ కోసమని నేను చెత్త చెత్త ఇమేజెస్ పెట్టను. అలా చెత్త ఇమేజెస్ లేవనే బాగా ఫీల్ అని అంటున్నాడు. ఉన్నవి లేవని, నువ్వు ఫేక్ అని, అది ఇది అనే వాళ్ళు అసలు వీడియోని చూడాల్సిన అవసరమే లేదు. ఇలాంటి వాళ్ళ వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. ఛీ, అనవసరంగా 30 సెకండ్లు బొక్క వీళ్ళ వల్ల. వ్లాగ్ ఫ్రీ మ్యూజిక్ అడిగిన క్వశ్చన్, విలేజ్లో రమ్మి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఫస్ట్, అసలు రమ్మి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలిస్తే విలేజ్కి ఎలా వచ్చిందో అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. రమ్మి ఆరిజిన్ మీద చాలా కథనాలే ఉన్నాయి, కానీ వాటన్నిటిలో కల్లా బాగా పాపులర్ అయింది, అలాగే నమ్మబుద్ధి అవే స్టోరీ ఒకటి ఉంది. రమ్మి కాన్ కియాన్ అనే గేమ్ నుంచి వచ్చింది. ఈ కాన్ కియాన్ మెక్సికో లేదా స్పెయిన్ దేశంలో స్టార్ట్ అయింది. దీని నుంచే అన్ని రకాల రమ్మీ గేమ్స్ వచ్చాయని చెప్తూ ఉంటారు. ఈ కాన్ కియాన్ని స్పానిష్ పీపుల్ ఇన్వెంట్ చేశారు. 19th సెంచరీలో ఇది స్పెయిన్ నుంచి స్పానిష్ మైగ్రేట్స్, అంటే స్పెయిన్లో ఉండే వలస కూలీల ద్వారా అమెరికాకి వచ్చింది. రమ్మీ ఏషియాకి, యూరోప్కి, నార్త్ అమెరికా నుంచి వచ్చింది అని చెప్తూ ఉంటారు. కానీ ఇది ఏషియాకి రావడం పైన ఇంకొక ఆల్టర్నేటివ్ స్టోరీ కూడా ఉంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం చైనాలో మాజాంగ్ అనే గేమ్ని ఆడేవాళ్ళు. ఆ గేమ్ స్టైల్ సేమ్ రమ్మీలానే ఉండేది. సో దీన్ని ఆధారంగా తీసుకొని సేమ్ అలానే ఉంది కాబట్టి చైనా నుంచి ఈ గేమ్ వచ్చిందని ఒక థియరీ ఉంది. ఇదే గేమ్ని 19th సెంచరీలో కాను లేదా కాంకిన్ అని పిలిచేవాళ్ళు. చైనా వాళ్ళు ఈ గేమ్ని బాగా ఇష్టపడేవాళ్ళు. సో ఈ గేమ్ చైనా నుంచి ఏషియన్ కాంటినెంట్స్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి మన ఇండియా కూడా వచ్చిందని ఇంకొక థియరీ ఉంది. ఇంకొక థియరీ ఏంటంటే, రమ్మీ గేమ్ జపాన్లోని హనాఫుడా అనే గేమ్ నుంచి వచ్చిందని, ఈ గేమ్ని జపాన్కి ట్రావెల్ చేసిన పోర్చుగీస్ వాళ్ళు డెవలప్ చేశారని ఉంది. ఇలా ఈ 3 థియరీల్లో ఏదో ఒక రకంగా ఇండియాకి వచ్చింది. ఇండియాకి వస్తే మన వాళ్ళు ఊరుకుంటారా? ఏ ఒక్క చిన్న విలేజ్ కూడా మిస్ అవ్వకుండా అన్నిటికీ ఈ రమ్మీని స్ప్రెడ్ చేసేశారు. ఇన్ని స్టోరీలు ఉన్నాయా? ఏదో రమ్మీ వాడికి యాడ్ చేసినట్లు ఉంది. వెంటనే నోరు శుద్ధి చేసుకోవాలి. నవీన్ అడిగిన క్వశ్చన్, ఆల్కహాల్స్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్ని ఎప్పుడు ఎక్కడ కనిపెట్టారు? ఫస్ట్ మనం సాఫ్ట్ డ్రింక్స్ గురించి చూద్దాం. సాఫ్ట్ డ్రింక్స్కి చాలా పెద్ద హిస్టరీనే ఉంది. చాలా కాలం నుంచే సాఫ్ట్ డ్రింక్స్ అనేవి ఉన్నాయి. సాఫ్ట్ డ్రింక్స్ ఆరిజిన్ ఫ్రూట్ ఫ్లేవర్డ్ డ్రింక్స్ నుంచి స్టార్ట్ అయింది. మెడివల్ పీరియడ్లో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వాళ్ళు వెరైటీ ఫ్రూట్ ఫ్లేవర్ డ్రింక్స్ని తాగేవాళ్ళు. అప్పట్లో దీనిని షర్బత్ అనేవాళ్ళు. ఇంకొక సాఫ్ట్ డ్రింక్ టైప్ లెమనేడ్, ఇది వాటర్ అండ్ లెమన్ జ్యూస్తో చేసేవాళ్ళు. ఇప్పుడు మనం డ్రింక్ చేస్తున్నవి కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్, అంటే కార్బన్ డైఆక్సైడ్తో డిజాల్వ్ అయిన డ్రింక్స్. వీటిని 1767లో జోసఫ్ అనే అతను డిస్కవర్ చేశాడు. జోసఫ్ కార్బోనేటెడ్ డ్రింక్స్ని తయారు చేసే మెథడ్ని డిస్కవర్ చేయడంతో పాటు తయారు చేయడానికి ఒక పరికరం కూడా కనిపెట్టాడు. తర్వాత జాన్ అనే అతను జోసఫ్ పరికరాల డిజైన్ని కాస్త ఇంప్రూవ్ చేసి కమర్షియల్గా అమ్మడం మొదలుపెట్టాడు. మొదట ఈ డ్రింక్స్ని అరుగుదల కోసం వాడేవాళ్ళు, కానీ ఇవి టేస్ట్ బాగుండటంతో క్రమక్రమంగా మామూలుగా తాగే డ్రింక్స్ లాగా అయిపోయాయి. ఇలా సాఫ్ట్ డ్రింక్స్ అనేవి బాగా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు ఆల్కహాల్ దగ్గరికి వద్దాం. రమ్మీలానే ఆల్కహాల్కి కూడా పర్టికులర్ ఆరిజిన్ అనేది లేదు. ఆల్కహాల్ ఆది మానవుల దగ్గర నుంచి స్టార్ట్ అవ్వ ఉండవచ్చనే ఒక స్టడీ ఉంది. కొన్ని ఫ్రూట్స్ బాగా కుళ్ళిపోవటం వల్ల అక్కడ ఈస్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఈస్ట్ ఇథనాల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ప్రాసెస్ని ఫెర్మెంటేషన్ అని అంటారు. ఈ ఇథనాలే ఆల్కహాల్లో మెయిన్ ఇంగ్రీడియంట్. ఆల్కహాల్ ఆరిజిన్కి సంబంధించి ఒక ఎవిడెన్స్ చైనాలో దొరికింది. 7000 BC నాటి చైనీస్ మట్టికుండల్లో ఆల్కహాల్కి సంబంధించిన కొన్ని అవశేషాలు దొరికాయి. ఇది రైస్, గ్రేప్స్ అండ్ మ్యాలెట్స్ నుండి తయారు చేసినట్టు తెలిసింది. ఏన్షియంట్ ఈజిప్టియన్స్ ఒక పాత్రలో సంవత్సరం పాటు స్టోర్ చేసి ఉన్న ధాన్యాల నుంచి ఆల్కహాల్ని తయారు చేసేవాళ్ళు. గ్రీస్ అండ్ రోమ్లో గ్రేప్స్ నుంచి వైన్ని ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. అండ్ సౌత్ అమెరికన్ పీపుల్ గ్రెయిన్స్ నుంచి ఆల్కహాల్ని ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. చీచా అనే ఆల్కహాలిక్ సబ్స్టాన్స్ని
కొన్ని హెల్సినోజెనిక్ హెర్బ్స్ తో కలిపి చేసేవాళ్ళు. ఈస్ట్ ఆఫ్రికన్స్ బనానా అండ్ పామ్ బీర్ ని తయారు చేసేవాళ్ళు. ఇంకా మన ఇండియా సంగతికి వస్తే, మన ఇండియాకి ఆల్కహాల్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి వచ్చిందని అంటారు. కానీ చాలా మంది చెప్పేది ఏంటంటే, ఇండియాలో ఆల్కహాల్ ఎప్పటి నుంచో ఉందని, అది ఎవరు ఇంట్రడ్యూస్ చేయలేదని అంటారు. సందీప్ అడిగిన క్వశ్చన్, స్క్రూస్ ని ఎవరు కనిపెట్టారు, ఎలా కనిపెట్టారు? 400 BC స్క్రూని కనిపెట్టారు. కానీ అప్పుడు దాని యూస్ జస్ట్ ఆలివ్ ఆయిల్ నుండి ఆయిల్ని ప్రెస్ చేయడం, గ్రేప్స్ నుండి జ్యూస్ని ప్రెస్ చేయడానికి జస్ట్ ప్రెస్సర్లా యూస్ చేసేవాళ్ళు. ఇలా అది క్రమక్రమంగా డెవలప్ అవుతూ మెటల్ స్క్రూస్ అనేవి కనిపెట్టారు. ఈ మెటల్ స్క్రూస్ని చాలా ఏళ్ల క్రితమే కనుగొన్నారు. 1770 జెస్సీ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ మేకర్ స్క్రూ కటింగ్ లేత్ మిషన్ని కనుగొన్నాడు. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఇలా డెవలప్ చేసిన వాళ్ళందరిలో కల్లా పీటర్ రాబర్ట్సన్ మోడల్ బాగా క్లిక్ అయింది. ఇతను స్క్రూస్కి స్క్వేర్ సాకెట్ డ్రైవ్ని బాగా పాపులర్ చేశాడు. అప్పట్లో స్క్రూస్ని ఫిట్ చేయడం చాలా కష్టంగా ఉండేది. ఈ ఇన్వెన్షన్ వల్ల స్క్రూస్ని బాగా టైట్గా అండ్ ఈజీగా ఫిట్ చేసేవాళ్ళు. అలాగే క్రమక్రమంగా ఆ స్క్రూ హెడ్ పైన స్క్రూ డ్రైవర్స్తో ఫిట్ చేయడానికి ఎక్స్ మార్క్ను కూడా సెట్ చేశారు. ఇలా స్క్రూ అనేది మనుగడలోకి వచ్చింది. రామ్కి అండ్ వీరాంజనేయులు అడిగిన క్వశ్చన్, సోలార్ ప్యానెల్స్ ఎలా వర్క్ చేస్తాయి? సోలార్ ప్యానెల్స్ని గ్లాస్, మెటల్ ఆర్ సిలికాన్ నుండి తయారు చేస్తారు. ఒక పెద్ద సిలికాన్ బ్లాక్ని సిలికాన్ వేఫర్ ఫార్మాట్గా తయారు చేస్తారు. ఈ సిలికాన్ వేఫర్స్ని ప్యానెల్స్ మీద ఫిక్స్ చేస్తారు. ఈ సిలికాన్ వేఫర్స్లో ఫోటోవోల్టాయిక్స్ ఉంటాయి. అవే ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడంలో మెయిన్ రోల్ని ప్లే చేస్తాయి. సోలార్ ప్యానెల్స్ని మోనోక్రిస్టలైన్ సిలికాన్ లేదా పాలీక్రిస్టలైన్ సిలికాన్తో తయారు చేస్తారు. సోలార్ ప్యానెల్స్ లైట్లో ఉండే ఫోటాన్ పార్టికల్స్ని, ఆటమ్స్లో ఉండే ఎలక్ట్రాన్స్ని డీ కొట్టుకునేలాగా చేస్తాయి. ఇలా ఫోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ డీ కొట్టుకున్నప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. సోలార్ ప్యానెల్స్లో ఇందాక చెప్పినట్లుగా ఫోటోవోల్టాయిక్ సెల్స్ ఉంటాయి. ఫోటోవోల్టాయిక్ సెల్స్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే, అవి సన్లైట్ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసే సెల్స్. ఇలా సోలార్ ప్యానెల్స్ నుంచి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. క్లాసికల్ టైటన్స్ అడిగిన క్వశ్చన్, ముస్లిమ్స్ చెస్ గేమ్ని ఎందుకు ఆడరు? ఒక చెస్ గేమే కాదు, ఏవైతే టైం టేకింగ్ గేమ్స్ ఉంటాయో వాటిని ముస్లిమ్స్ ఆడకూడదని అంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ టైం గేమ్స్ మీద పెట్టడం వల్ల వాళ్ళ దృష్టంతా కేవలం గేమ్ మీదనే ఉంటుంది. అలాంటి టైంలో వాళ్ళు దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వలేరు. ఇస్లాంలో తల్లి కన్నా తండ్రి కన్నా అందరికన్నా ఎక్కువగా దేవుణ్ణే ప్రేమించాలి. కేవలం ఇస్లాంలోనే కాదు, టాపిక్ ఇస్లాం కాబట్టి ఓన్లీ ఇస్లాం గురించి చెప్తున్నాను. ముందు దేవుడు, తర్వాతే ఇంకెవరైనా. చెస్ ఆడేటప్పుడు మన దృష్టంతా కేవలం దాని మీదనే ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలి, ఈ స్టెప్ వేస్తే అవతల వాళ్ళు ఎలాంటి స్టెప్ వేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఇలా కంప్లీట్గా వాళ్ళ దృష్టంతా గేమ్ మీదనే ఉంటుంది. ఎప్పుడు వాళ్ళ ఆలోచనలో కూడా కేవలం ఆ గేమే ఉంటుంది. ఇలాంటి సమయంలో దేవుణ్ణి స్మరించుకోవడం కానీ దేవుడికి ఇవ్వాల్సిన టైంని కానీ ఇవ్వలేరు. మనం ఉందే దేవుడి వల్ల, దేవుడు లేకపోతే మనం ఎక్కడి వాళ్ళం? ఇలా దేవుణ్ణి మర్చిపోయేలా చేసే గేమ్స్ ఇస్లాంకి అవసరం లేదని, వాళ్ళు చెస్ అలాగే ఇంకా కొన్ని గేమ్స్ని ఆడకూడదని స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. సో ఇలా దేవుడికి ప్రాధాన్యత ఇవ్వని రీజన్ వల్లనే ఆ గేమ్ని ఆడకూడదు అని అంటారు. ఈ మాటలు నేను చెప్పింది కాదు, ఒక ఇస్లాం పెద్ద మీడియాలో చెప్పింది నేను మీకు చెప్తున్నాను. బ్రెమ్మి డార్లింగ్ 66 అడిగిన క్వశ్చన్, మనిషి చనిపోయాక కూడా కొన్ని బాడీ పార్ట్స్ ఎలా వర్క్ చేస్తాయి? బ్రతికి ఉన్నప్పుడు ఎలా వర్క్ చేస్తాయో చనిపోయినప్పుడు కూడా అలానే వర్క్ చేస్తాయి. కానీ కాస్త టైంలో పూర్తిగా ఫంక్షనింగ్ అనేది ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బైక్ బ్రేక్ సడన్గా కొడితే స్కిడ్ అవుతుంది, స్లోగా బ్రేక్ వేస్తే చిన్నగా వెళ్ళి ఆగుతుంది. సేమ్ మనం చనిపోయినప్పుడు కూడా మన బాడీ పార్ట్స్ కూడా అలానే కాసేపు ఫంక్షనింగ్ చేసి ఆగిపోతాయి. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది. బ్రెయిన్ అండ్ నర్వ్ సెల్స్కి కాన్స్టాంట్గా ఆక్సిజన్ సప్లై కావాలి. సో ఆక్సిజన్ సప్లై లేకపోవటం వల్ల బ్రెయిన్ ఇమీడియట్గా ఫంక్షనింగ్ ఆగిపోతుంది. కానీ హార్ట్, లివర్, కిడ్నీ ఇవి 1 లేదా 2 గంటలు ఉంటాయి. హార్ట్ విషయానికి వస్తే, హార్ట్లో ఉండే ఇంట్రెన్సిక్ ఎలక్ట్రికల్ సిస్టమ్ వల్ల హార్ట్ చనిపోయిన తర్వాత కూడా కాసేపు ఫంక్షనింగ్ అవుతుంది. లివర్, కిడ్నీ అండ్ ప్యాంక్రియాస్ ఇవి స్లోగా పనిచేయడం ఆగిపోతాయి. ఎందుకంటే డికంపోజిషన్ స్లోగా స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు బ్లడ్ ఉంటుంది కాబట్టి హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా ఫ్లో అవుతాయి. సో చనిపోయాక కూడా దాని ముందు వరకు పంప్ చేసిన బ్లడ్, హార్మోన్స్ ఇవన్నీ వర్క్లోనే ఉంటాయి. ఎప్పుడైతే ఇవి పూర్తిగా ఆక్సిజన్, బ్లడ్ ఫ్లో అవటం ఆగిపోతుందో అప్పుడు సెల్స్లోని ఎసిడిటీ ఇంక్రీజ్ అవుతుంది, డికంపోజిషన్ స్టార్ట్ అవుతుంది. అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే, హార్ట్ స్టాప్ అయినా అప్పటి వరకు జరిగిన ఫంక్షనింగ్ వల్ల
కొన్ని పనిచేస్తూనే ఉంటాయి. సేమ్ మనం పైన చెప్పుకున్న ఎగ్జాంపుల్ లాగా బైక్ స్కిడ్ అయినప్పుడు ఎలాగైతే కొంచెం ముందుకు వెళ్తుందో, మనం స్లోగా బ్రేక్ వేసినా కానీ కాస్త ముందుకు వెళ్తుందో, సేమ్ అలానే. సో ఇలా మనం చనిపోయినా కానీ కొన్ని బాడీ పార్ట్స్ అనేవి వర్క్ అవుతూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా అడగాలని ఉంటే కింద కామెంట్స్లో పోస్ట్ చేయండి. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.